నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ రిలే నిరాహార దీక్ష చేపట్టిన వామపక్ష పార్టీలు వామపక్ష పార్టీల ఐక్యత ఏపీకి ప్రత్యేక ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. వరదల్లాలి వామపక్ష పార్టీల ఐక్యత. ఇవ్వాలి ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే. ఇవ్వాలి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ. ఇవ్వాలి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ. ఇవ్వాలి కర్నూలు జిల్లాకు 10,000 కోట్ల నిధులను వెంటనే. ఇవ్వాలి కర్నూలు జిల్లాకు 10,000 కోట్ల నిధులను వెంటనే. సిఎస్పీ మరియు డ్రైవర్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక కారు మరియు 75,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. వెళ్తుండగా ఈ సబ్ రిజిస్ట్రార్కి డౌట్ ఇచ్చి అతను ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కబుర్ చేయడం జరిగింది. ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు తనిఖీ చేస్తుంటే అతను దొరికాడు. ఈ ఆస్పత్రికి రావడానికి ముందు కూడా, ఇక్కడికి ఆస్పత్రికి వచ్చే ముందు కూడా కూడుమూరు సబ్ రిజిస్ట్రాన్ని బెదిరించి, అదేవిధంగా బెదిరించి అతని దగ్గర నుంచి కూడా 25,000 రూపాయలు క్యాష్ బలవంతంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను ఆలూరు సబ్ రిజిస్ట్రాన్ని కూడా బెదిరించడానికి వెళ్తుంటే సిఐ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళు పట్టుకున్నారు, పట్టుకుని విచారించారు. ఇతను నకిలీ డిఎస్పి అని తేలింది. అయితే ఇతను ఒక విజిలెన్స్ గతంలో ఏసీబీ డిఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజిలెన్స్ డిఎస్పీగా పనిచేస్తున్న ఒక డిఎస్పి పేరు చెప్పుకుని ఈ విధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ని 10 మంది ఎక్కువగా సబ్ రిజిస్ట్రాన్ని టార్గెట్ చేసి డబ్బులు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మా నోటీసులోకి వచ్చింది ఈ 2 కేసులు. అయితే ఇతను ఐముగురోడ్కి చెందిన వ్యక్తి. అతని మీద గతంలో 4 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆ 4 కేసుల మీద అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశాం. అయితే అతను ఎమ్గునూరులో కాకుండా ఈ ప్రాంతంలోకి వచ్చి అతను ఎమ్గునూరు అంటే అందరూ గుర్తుపడతారని చెప్పి ఆస్పిరి అండ్ అదర్ అవుట్స్కర్ట్స్ ఏరియాలో ఈ విధంగా ప్రభుత్వ ఎంప్లాయీ అని చెప్పి ఇంపర్సనేషన్ చేసి డబ్బులు కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. అతని దగ్గర నుంచి 75,000 రూపాయలు క్యాష్ సీజ్ చేశాం, 4 సెల్ ఫోన్స్ సీజ్ చేశాం, ఒక కార్ సీజ్ చేశాం. ఈరోజు కోర్టులో పెట్టి చేస్తాం. సార్ కంప్లైంట్ ఎవరు చేశారు సార్? జ్యోతి నగర్ లో ప్రజలకు ఇబ్బంది కలిగించే కాల్వ నిర్మాణం రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. బండపెట్ట ఎస్సీ హాస్టల్ వెనుక ఉన్న ఒక కుటుంబం కాలిపోయిన వారికి ఆర్థిక సహాయం అందజేసిన సాయి ప్రసాద్ రెడ్డి గారు. నేడు ఆధునిక పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్. ఇంతటితో సమాప్తం. నమస్కారం.